इस समय हम अनंतपुर में हैं और अनंतपुर में हमारे साथ एक दोस्त हैं जो नारियल पानी का व्यापार करते हैं और मेरे साथी अमृत उनसे बात करेंगे. మీరు ఇప్పుడు పోయిన 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో ఏం కోరుకుంటున్నారు మీరు? అవన్నీ చెప్పాక నాకు ఓపిక లేదు కానీ నేను ఉండే చెప్తున్నాను. చెప్పండి. అదే మార్పు కోరుకుంటున్నాము అంతే. మార్పు కావాలి అంతే. మాకేది మారినట్లు కనపడలే. ఏమీ మారినట్టు కనిపించట్లేదు. మరి మీకు మోదీ గురించి ఏమన్నా తెలుసా? మీకు మోదీ గురించి టీవీలో చూస్తూ ఉంటాము. అంటే ఆయన ఆయన ప్రభావం ఏమైనా ఉందా ఇక్కడ? ఇక్కడ ఏం లేదు. అంటే పోయిన 5 సంవత్సరాల్లో ఆయన చాలా పథకాలు తీసుకొచ్చాడు, అవి తీసుకొచ్చాడు. బీజేపీ అనేది లేదు ఇక్కడ. బీజేపీ ఉన్నా లేకున్నా కానీ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం కదా, వాళ్ళు ఏమైనా పథకం తీసుకొస్తే అన్ని అన్ని రాష్ట్రాలకి అన్ని ప్రాంతాలకి దాని దాని తీరు రావాలి కదా ఇక్కడ. అంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వం మాదే, మావే పథకాలు అంటున్నారు. అంటే అది మోదీకి కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి దానికి అంటున్నారు. మరి ఈసారి మార్పు వస్తే ఈసారి మాత్రం వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా? అది గ్యారంటీ ఉందా లేదా అనేది ఎవరు సీఎం అయితే వాళ్ళు వాళ్ళకి ఇది ఉంటుంది అంతే. ఇప్పుడు చెప్తాను, జగన్ చెప్తాను కదా, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకే ఎంపీ సీట్ ఇచ్చేదాన్ని. ఇది మొన్న కాశ్మీర్లో ఒకటి ఉగ్రవాదుల అటాక్ జరిగింది కదా, దాని గురించి విన్నారా మీరు? చూసినాం, టీవీలో చూసినాం. దాని గురించి ఏమనుకున్నారు మీరు? మంచి పనే చేయినారు అనుకున్నాం. బీజేపీ మోడీ మంచి పనే చేయినాడు అనుకున్నాం. ఏది వెళ్ళి అటాక్ చేయడం, పాకిస్తాన్ అటాక్ చేయడం మంచి పని చేసినాడు అనుకున్నా. అంటే ఇప్పుడు మోదీ మంచిగా చేశారంటున్నారు కదా మీరు అక్కడ అటాక్ చేసి, సో దానివల్ల ఇప్పుడు మీరు ఒకవేళ బీజేపీకి ఏమైనా ఓటేసే ఛాన్స్ ఉందా మీకు? ఇక్కడ క్యాండిడేటే లేడు. అసలు క్యాండిడేటే లేడు. ఒకవేళ ఉండుంటే ఆలోచన చేసి చేయాలి. ఓకే, బాగా వచ్చి ఉంటే బాగుంటాయా? ఏం లేదు కదా ఇక్కడ, కరువు కాలము, వాన లేదు, ఏమీ లేదు ఇక్కడ. భూములు కూడా ఇది దీనికి క్యూఆర్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయినాయి ఇక్కడ, నీళ్ళు లేవు ఇక్కడ. మరి బీజేపీది ఏమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడ బీజేపీ ఏమీ లేదు సార్, బీజేపీ అంత ప్రభావం లేదు. పని మనము ఎవరికి, వాళ్ళకి సమితే వీళ్ళకి సమితే మనకేం వచ్చేది కాదు సార్. మనం బతకాలంటే అందరూ కలిసిమెలిసి బతికితే బాగుంటుంది. మాకు వాళ్ళు చంపేది, వాళ్ళు మాకు చంపేది. అంటే యుద్ధం ద్వారా ఎవరికి లాభం రాదు అంటున్నారు? రాదు, జనాలు చచ్చిపోతారు అంతే. అమాయకులు చచ్చిపోతారు, ఉగ్రవాదులు సాయరు, దాంట్లో అమాయకులు చచ్చిపోతారు. మరి అయితే ఈసారి ఏమనుకుంటున్నారు, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము జగన్ కేసాం. జగన్ వస్తే మారుతుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాము. ఆయపై ఏమైనా చేస్తాడేమో అనుకుంటున్నాం. ఆయపై ఏం చేస్తాడో, ఈయపై ఏం చేస్తాడో అందరూ గెలుస్తారు. గెలిచిన తర్వాత ఓటండి పెడతాడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వెవరికి? మనం వేసేది కమ్యూనిస్ట్కి సార్. నాకు జగన్ ఒకటి కాదు, చంద్రబాబు అనేది ఒకటి కాదు. నేను కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా, సిపిఎం పార్టీలో. సరే, కమ్యూనిస్టులు మరి ఏం చేసిండ్రు? ఏం చేస్తుండ్రు అంటే వాళ్ళకి ఒకసారి శాంతి ఇస్తాగా. అయితే ఈసారి ఓటేసేటప్పుడు ప్రత్యేక హోదా ఎవరు తీసుకురాగలుగుతారు అని దాని మీద వేస్తావా నువ్వు? ఖచ్చితంగా వాళ్ళు ఎవరు తెస్తే వాళ్ళకి ఓటు. మేమంతే. మోదీ మంచి చేశాడు కానీ ఉన్నోళ్ళకి మంచి చేశాడు. మీరే రోడ్డు మీదే బతుకుతున్నాం కదా, బతికే వాళ్ళనే బతకనియరు. కాకపోతే ఏదో బీద సాధన చూస్తే నోటు నోటు మాపురి అండి. అదంటే ఉన్నోళ్ళు బ్యాంకుల్లో సవనిచ్చుకుంటారు. లేనోనేమో ఇప్పుడిప్పుడు తిప్పలు పడుతున్నారు లేనో. ఇంతవరకు కూడా వచ్చింటే బాగుండు సార్, మాకు వచ్చింటే పిల్లల భవిష్యత్తు బాగుండు. మేము ప్రత్యేక హోదా కావాలనే అనుకుంటున్నాం. మాకు అది వచ్చేది మా పిల్లల భవిష్యత్తు. అయితే ఈసారి ఓటేసేటప్పుడు మీరు ఎవరు తీసుకురాగలుగుతారు ప్రత్యేక హోదా అని? ప్రత్యేక హోదా ఎవరు తీసుకొస్తారో వాళ్ళకే ఓటేస్తాం. పైన అంటే మోడీ అంటే ఇక్కడ బీజేపీ లేదు కదా ఇక్కడ, ఇక్కడ వచ్చి ఉన్నా కూడా అక్కడ బీజేపీ అంత లేదు. ఇక్కడ వచ్చి తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ ఆ రెండే రీడింగ్లు బాగుండేవి. మరి కాంగ్రెస్ సంగతి? కాంగ్రెస్ అంతా ఏం లేదు. కాంగ్రెస్ తెలంగాణలో చచ్చిపోయింది, ఇక్కడ చచ్చిపోయింది. అందరూ దానికి అసలు చీ కొడుతున్నారు. జగన్ వస్తే ఇస్తాను అనుకుంటున్నాం. అంత నమ్మకం ఎందుకు ఉంది? ఉంది, ఆయన అయితే సాధిస్తాడనే అనుభవంతో ఉంది. కానీ అంటే ఇప్పుడు జగన్ వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెట్టగలుగుతాడు ఆయన? అది ఆయన మనము ఇవ్వాల్సిన సీట్ల బట్టి మనము 25 MP సీట్లకు మనం గెలిగిస్తే ఆయన ఇస్తామని అనుకుంటున్నారు అందరూ. ప్రత్యేక హోదా వస్తే ఇన్నం ఉద్యోగాలకి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని. దాని గురించి మన దేశం మీద దేశం మనం పోయి వాళ్ళకి రొట్టె అన్నాం. మనము వాళ్ళు 40 మందిని చంపితే మనం 400 మందికి వేసి వచ్చినాం మనకు.
మన బాబుకు ఓటు వేస్తేనే మనకు ప్రత్యేక హోదా కానీ ఇతర ఏ కార్యక్రమాలు మనకు అమరావతి కానీ ముందుకు కొనసాగుతుంది, పోలవరం కానీ లేదా మనకు జగన్కు ఓటు వేసినామంటే మన పోలవరం కానీ మిగతా ఏ కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళవు. కాబట్టి మనం మన చంద్రబాబు నాయుడికి అన్నగారికి ఓటు వేయాలి, వేసి గెలిపించాల్సిందిగా. మనం మన చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే మనం రాష్ట్ర కేంద్రంలో కూడా వారి మెడలు వంచవచ్చు. మన కేంద్రానికి మనం వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలందరూ గెలవాలి, వారికి ఓటు వేస్తేనే గెలుస్తారు. మోదీకి ఎందుకు వేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదని మళ్ళీ ఇవ్వలేదు కదా, మాలాంటి పేదవాళ్ళు చాలా దెబ్బతిన్నారు కదా. మరి బీజేపీ ఇట్లా హిందువుల్ని రెచ్చగొట్టడము లేకుంటే దేశభక్తిని రెచ్చగొట్టడం ఇట్లా చేస్తుందని తెలిసినప్పుడు 5 ఏళ్ల క్రితం టీడీపీ ఎందుకు వాళ్ళతో చేతులు కలిపింది? ఆనాడు 5 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా పెంచారు. మనకు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా అన్యాయం అయిపోయినారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఆదుకుంటామని మనకు హామీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ లో మేము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు కాకోకుండా 10 సంవత్సరాలుగా మీకు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. 25 ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్నాను కానీ ఏది ఏ ఆధారం లేదు. లాస్ట్ ప్లాట్ఫారం పైన నేను జీవిస్తున్నానయ్యా, ఉపాధి కల్పన ఏమి లేదు, చెప్పడమే కానీ చేసేది ఏది లేదు. ఓటంటూ చంద్రబాబుకి వేస్తానయ్యా, ఆయన అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు, ఇక్కడ నాయకులు చెడగొడుతున్నారు, లోకల్ నాయకులు చెడగొడుతున్నారు. మోడీ కంటే కొన్ని ఉండే కొన్ని ఆలోచించాలి కదా. అంటే ఆయన మన ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు కదా మనకు. ఆ ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఫస్ట్ ఆయనకే సీటు, ఆయన ఇవ్వలేదు కాబట్టి ఆయనకు మనం కొంచెం ఆలోచించి మనం అడుగేయాలి. Worried about election results? Don't worry. India has had 10 governments, 6 of which have been coalitions, and stock markets have risen. Elections don't matter. Log on to quantumamc.com to know more. Quantum Mutual Fund. Investor first. Amesha. Mutual fund investments are subject to market risk. Please read all scheme-related documents carefully.